ఏకంగా చంద్రబాబు సామాజిక వర్గం పైన గురిపెట్టిన జగన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంది అగ్ర కులాల కోసం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన కమ్మ కులస్తులను కూడా ఇందులో చేర్చింది అలాగే వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి కులస్థలు క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పింది ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తాయి రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ దాదాపు తెలుగుదేశం పార్టీలోనే ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు ఈ సామాజిక వర్గానికి చెందిన డెబ్బై శాతం మందికి పైగా సుదీర్ఘ కాలం నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి కమ్మ కులస్థల మెజారిటీ ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి అండదండగా ఉంటూ వస్తోంది గెలుపోవటం వలకు అతీతంగా టీడీపీని ఆదరిస్తోంది అక్కున చేర్చుకుంటోంది దీనికి కారణాలు లేకపోలేదు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు కావడం కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతం నుంచి రావడం ఒక కారణం రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి టీడీపీ రూపంలో వారికి ఒక అండ దొరికినట్టయిందనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాంటి కమ్మ సామాజిక వర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్పొరేషన్ రూపంలో వరాలను కురిపించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది కమ్మ సామాజిక వర్గంలో ఆర్థికంగా బలహీనలు లేకపోలేదు ఆర్థికంగా రాజకీయంగా పెద్దగా ఉనికిని చాటుకోలేని వారు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు తాజాగా ఏర్పాటు చేసిన కమ్మ సామాజిక వర్గ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థికంగా చేయతను అందించగలిగితే వారు వైసీపీ వైపు మళ్ళుతారనేది వైఎస్ జగన్ వ్యూహంగా ఉండొచ్చని అంటున్నారు రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు మొదటి నుంచి వైఎస్ కుటుంబం వెంటే ఉంటోంది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణానికి గురయ్యేంతవరకు వారు కాంగ్రెస్లో కొనసాగారు వైఎస్ఆర్ కంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీలం సంజీవరెడ్డి నేదురమల్లి జనార్దన్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి వంటి చాలా మంది నేతలు కాంగ్రెస్లో తమదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రెడ్డి కులస్తులందరూ దాదాపు వైసీపీ వెంట నడుస్తున్నారు ఏపీలో మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం జనాభా అధికం వారిలో ఆర్థికంగా వెనుకబడిన చితికిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి పైగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ తమకు ఎలాంటి మేలు కలగలేదని ఆదుకోవట్లేదనే భావన అసంతృప్తి రెడ్డి సామాజిక వర్గంలో ఉంది దీనిని రూపమాపేలా రెడ్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు క్షేత్రీయ సామాజిక వర్గం సంక్షేమానికి ప్రత్యేకంగా మరో కార్పొరేషన్ నెలకొల్పారు ఈ మూడు సామాజిక వర్గాల్లో నెలకొన్న పేదరికాన్ని క్షేత్రస్థాయిలో రూపమాపాలనే ఉద్దేశంతో అభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము ఈ మేరకు మూడు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు